మనవూరు మనబడి కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్కూళ్లకు దీటిగా ప్రభుత్వ పాఠశాలను ఉద్దేశించిదిద్దుతున్నామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్రావుపేట కొత్తపేట ముత్తునూర్ గ్రామాల్లో మనవూరు మనబడి కార్యక్రమాన్ని ఎంపీ నేత వెంకటేష్ తో కలిసి కొప్పుల ఈశ్వర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి మనవూరు మనబడి కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమం మొదటి దశలో 9,923 పాఠశాలల్లో 3,497 కోట్ల రూపాయలతో 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత వల్లే రాష్ట్రంలో కరెంటు కష్టాలు తీరాయని అన్నారు. ఇది మరి దేశానికి ఆదర్శం. మళ్ళీ ఈ రోజు కరెంటు గురించి మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ ఒక సమస్యకు పరిష్కారం చూపించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.